మెదక్ జిల్లా రామన్నపేట మండలం కిషన్ తాండా మరియు కేటరియాల తాండా దంతేపల్లి తాండాలలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గిరిజన తెలంగాణ గిరిజన ఉత్సవ కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. కిషన్ తాండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో తాండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించడం జరిగిందని, గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని, అన్ని వర్గాల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు భండారి మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్ బెజవాడ నాగరాజు, సర్పంచ్ శ్యామ్, ఉప సర్పంచ్ రవంతి రాజేందర్, కిషన్ తాండా సర్పంచ్ సుభాష్ నాయక్, దంతేపల్లి సర్పంచ్ సురేష్ నాయక్, భిక్షపతి శ్రీశైలం రెడ్డి, చందర్ నాయక్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జెండాలు పెట్టుకొని వస్తారు, రేపు తమాషా మాటలు మాట్లాడతారు, అవి నమ్మాల్సిన అవసరం లేదు. మనకింత గౌరవం ఇచ్చింది, మనకింత తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది, పెన్షన్లు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చి ఇండ్లు కూడా ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది మన గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ వారికి మంచి ఆయుష్ ఉండాలి. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిగా మనకు పనులు చేపట్టాలి. మళ్ళీ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు మాదిరిలా ఎస్టీ బంధును కూడా మనం పెట్టుకొని మనకు ఆర్థికంగా స్వావలంబన కలిగించే విధంగా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఏ పనైనా సరే చేస్తారు అంటే అది గౌరవ కేసీఆర్ గారు మాత్రమే, ఎవరి వల్ల సాధ్యం కాదు.